హాయ్ నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ మరో కామ్రేడ్ నేల కొరిగాడు ఒక అరుణతార నింగిగసింది వాస్తవానికి అంటే దేశ రాజకీయాల్లో ఒక పెట్టని కోటల శిఖర సమానమైన కీర్తిని సంపాదించిన విలువలకు నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన సీతారాం ఏచూరి నిన్న తుది శ్వాస విడిచారు ఏచూరి అస్తమయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధులు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ వీడ్కోలు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు అప్పగించినట్లు కుటుంబం తెలిపిందనమాట మూడు సార్లు పార్టీకి సారథ్యం రెండు వేల పదహైదు ఏప్రిల్ పంతొమ్మిదిన విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కారత్ స్థానంలో సీతారాం యేచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో ఆ పదవిని తిరిగి ఎన్నికయ్యారు వర్ధమాన రాజకీయాల్లో ధృవతారగా పేరొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి డెబ్బై రెండేళ్ల వయసులో ఇక ఆయన అనమాట న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో గత నెల పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాలకు తుది శ్వాస విడిచారు వైద్య విద్యార్థులకు బోధన పరిశోధన అవసరాల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరగని పోరు సాగించి సామాన్యుడి జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేసిన ఆయన మృతితో అరుణజ్యోతి ఆరిపోయినట్టయింది పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా పేరొందిన ఆయన ఆ పదవిలో ఉండగానే కన్ను మూసిన తొలి నాయకుడిగా మిగిలారు వైద్యులు ఏచూరికి ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందిస్తూ వచ్చిన ఫలితం లేకుండా పోయింది గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్య స్థితిగతులు సనగిల్తూ వచ్చాయి శ్వాసనాల ఇన్ఫెక్షన్స్తో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు మంగళవారం ప్రకటించిన పార్టీ బుధవారం మాత్రం ఆయన ఆరోగ్యం నిలగడగా ఉన్నట్లు పేర్కొంది ఇరవై నాలుగు గంటల్లోనే పరిస్థితి మారిపోయింది ఏచూరి మూడు సార్లు సిపిఎం సారథ్య బాధ్యతలు నిర్వహించారు శనివారం ఆయన పార్థివ దేశ దేహాన్ని ఇక్కడ గోల్ మార్కెట్లోని సిపిఎం ప్రధాన కార్యాలయం ఏకే గోపాలన్ భవన్కు తరలించి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పార్టీ శ్రేణులో అభిమానుల సందర్శన అర్థం ఉంచనున్నారు ఏచూరికి భార్య కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు వీరిలో పెద్ద కుమారుడైన ఆశీష్ యేచూరి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో చనిపోయారు వార్తా పోర్టల్ ది వైర్కు సంపాదకురాలిగా ఏచూరి భార్య సీమా చిల్తి చిస్తి ఉన్నారు కుమార్తె అఖిలే యేచూరి స్కాట్లాండ్లో అధ్యాపకురాలు సీతారాంకు తొలుత ఇంద్రాణి మజుందార్తో వివాహమైంది సంకీర్ణాలకు తలలో నాలుక పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య నివాళులర్పిస్తూ ఆగస్టు ఇరవై రెండున యేచూరి చివరిసారిగా వీడియో సందేశం వెలువరించారు సమావేశానికి హాజరు కాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం తన దురదృష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నేతగా భారత విద్యార్థి సమా సమాఖ్య ఎస్ఎఫ్ఐలో ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిపిఎం సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యారు తొంభై రెండులో పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు ఈ రెండు వేల పదహైదు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి పార్టీ అత్యున్నత బాధ్యతలు చేపట్టి విశేష సేవలందించారు కాంగ్రెస్తో పొత్తు వద్దని రెండు వేల పద్దెనిమిదిలో సిపిఎం కేంద్ర కమిటీ తిరస్కరించినప్పుడు తన పదవికి రాజీనామా చేసేందుకు ఏచూరి సిద్ధపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం విపక్ష ఇండియా కూటమిలో కూర్పులో ఏచూరి కీలక పాత్ర పోషించారు అంతకుముందు కూడా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాల్లో సవాళ్లను పరిష్కరించడంలో ముఖ్య భూమిక ఆయనదే సన్నిహితులంతా ఆయన్ని సీత అని పిలుస్తారు రాహుల్కు రాజకీయ మార్గదర్శకుడు సో ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ప్రధానమంత్రితో సహా కీలక నేతలందరూ కూడా నివాళులర్పించారనమాట సో మొత్తం మీద కమ్యూనిస్ట్ దిగ్ దిగ్గజాలు ఒక్కొక్కరుగా నేల కొరుకుతూ వస్తున్నారు గత నెలలోనే బెంగాల్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బుద్ధదేవ్ భట్టాచార్య చనిపోయారు ఇప్పుడు ఈయన రాబోయే రోజుల్లో అంటే సిపిఎం పార్టీకి ముఖ్య భూమిక వహించే నేతలు ఎవరన్నది కూడా స్పష్టత లేకుండా పోయింది ఒకప్పుడు కమ్యూనిస్టులు లేని రాజకీయాలను భారతదేశం ఊహించుకోలేదు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం మామూలుగా ఉండేది కాదు అట్లాంటిది అంటే వీళ్ళు బూర్జువా పార్టీలకు బూర్జువా విధానాలను వ్యతిరేకిస్తూ బూర్జువా పార్టీలకు మద్దతుని ఇవ్వ ఇస్తూ తమ ఉనికిని కోల్పోయిన పరిస్థితి అనమాట సో ఈ విధానాలకు కారణం ఎవరు అన్నది ఒకసారి వాళ్ళకు వాళ్ళే సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట మొత్తం మీద ఏచూరి మరణం అన్నది వాస్తవానికి భారత రాజకీయాలకే తీరని లోటు ఇట్లాంటివి అంటే నిబద్ధత కలిగిన నాయకులు మళ్ళీ పుడతారో లేదో కూడా చెప్పలేము అనమాట సో ఆయన మృతికి నివాళులర్పిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ